వాగర్త వివ సంపృక్తూ వాగర్త ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం నిధయే సర్వ విద్యాం గురవే సర్వలోకాం విషజే రోగినాం దక్షిణామూర్తయే నమ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మాసఫలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నెలలో పన్నెండు రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు వృషభ రాశి యొక్క ఫలితాలు ఈ వృషభ రాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో అనుకూలంగా సంచరించేటువంటి గ్రహాలు వాటి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే ఏప్రిల్ పద్నాలుగవ తేదీ వరకు చతుర్థాధిపతి అయినటువంటి రవి లాభంలో అనగా మీనరాశిలో సంచరిస్తూ కుటుంబ సౌఖ్యాన్ని అధికారుల యొక్క అండదండల్ని వృత్తి ఉద్యోగాల్లో ఆదాయాన్ని అందించేటువంటి వాతావరణం కనిపిస్తుంది ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి బుధుడు ఏప్రిల్ మొదటి వారంలో లాభంలోనూ ఆ తర్వాత చివరి వారంలో ద్వితీయంలోనూ సంచరిస్తూ విశేషమైనటువంటి సోఫలితాలని కుటుంబ సౌఖ్యాన్ని అందించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక ఏప్రిల్ పదమూడు నుంచి అష్టమ లాభాధిపతి అయినటువంటి గురువు లాభములో సంచరిస్తూ ఆకస్మికమైనటువంటి ధనాన్ని అందించేటువంటి వాతావరణం ఉంది ఈ రకంగా గురువు విశేష లాభాలను విద్యా విజయాలను అందించి వీరికి ఆనందాన్ని కలుగజేస్తాడు ఇక సష్టమంలో తులారాశిలో కేతు సంచారం జరుగుతోంది కేతువు సష్టములో సంచరించేటప్పుడు రుణ విమోచన కలిగించేటువంటి వాతావరణం ఉంటుంది శత్రువులు సైతం మిత్రులుగా మార్చేటువంటి వాతావరణం ఉంటుంది తనకు గానీ తన కుటుంబ సభ్యులకు కానీ అనారోగ్య వాతావరణం ఉంటే దాని నుంచి బయటపడి ఆరోగ్యంగా వీరి సంతోషంగా ఉండేటువంటి వాతావరణాన్ని కల్పిస్తాడు ఈ రకంగా వృషభ రాశి వారికి రవి భగవానుడు బుధుడు గురువు కేతువు లాభభావాల్లో సంచరిస్తూ సుఫలితాలను అందిస్తుండగా ప్రతికూలంగా ఈ నెలలో రాహువు స్వస్థానంలోను వ్యయములోను సంచరించడం వల్ల ఈ రెండు భావాల్లోనూ వీరికి అనుకున్న పనులు జరగనీయకుండా ఏవో ఆటంకాలను సృష్టించేటువంటి వాతావరణం ఉంది అలాగే భాగ్య దశమ భావాల్లో శని భగవానుడు పని భారాన్ని పని ఒత్తులని ప్రయాణాల వల్ల అలసటను శ్రమను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇక భాగ్యమద దశమభావాల్లో వ్యాధిపతి సప్తమాధిపతి అనేటువంటి కుజుడు కూడా సంచరించడం వల్ల ఒక రకమైన ఘర్షణ వాతావరణం అశాంతి కలగడానికి అవకాశం ఉంటుంది ఈ రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ మాసంలో ఈ వృషభ రాశి వారు ప్రధానంగా రాహును సానుకూలపరచుకోవడానికి కనకదుర్గాదేవి ఆలయంలో ప్రతి మంగళ శనివారాలు కుంకుమార్చన పూజలు నిర్వర్తించుకోవడం వల్ల శుభం కలిగేటువంటి వాతావరణం ఉంది అలాగే కుజుని పర్చుకోవడం కోసం కుజునికి అధిష్టాన దేవత అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి ప్రతి మంగళవారం వెళ్ళి అభిషేకాలు నిర్వర్తించుకోవడం వల్ల కూడా వీరికి మంచి జరిగేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇక శని భగవాను పర్చుకోవడానికి ప్రతి శనివారము ఆవుకు ఆహార పానీయాలు అందించడం వల్ల వీరు మరింతగా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా నేను చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలను పాటిస్తూ ఈ రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ మాసంలో ఆయుర ఆరోగ్యాలతో అభివృద్ధిని పొందుతూ ఆర్థికాభివృద్ధిని పొందుతూ ప్రశాంతంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం